యువర్ ఫేవరెట్ అండ్ మీకు అండ్ ఇంకొక లెవెల్ కి తీసుకొచ్చిన పేరు వెబ్ సూర్య వెబ్ సిరీస్. సో ఎలా అనిపిస్తుంది ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్? మాకు నిన్ననే 10th ఎపిసోడ్ కూడా అయిపోయింది. 10th ఎపిసోడ్ అయిపోయింది సార్. లీక్ చేస్తారా కొంచెం? అప్పటి ఇప్పుడైనా జాబ్ వచ్చిందా? పాపం షెన్ను ఫ్యాన్స్ అందరు బాధపడుతున్నారు సార్. అంటే యాక్చువల్గా అది ట్రేడ్ సీక్రెట్ కదా. జస్ట్ రేపు 6వ తారీఖు 7వ తారీఖు అవును ఎపిసోడ్ అప్లోడ్ చేసేస్తారు. సో 2-3 డేసే కాబట్టి మీకు మంచి, మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి క్లైమాక్స్ ఉంటుంది. ఓహో డెఫినెట్గా ఇంకా ఎక్కువ మంది మాకు పెరిగే అవకాశం ఉంది. అలాంటి క్లైమాక్స్ మా డైరెక్టర్ గారు తయారు చేశారు. మొట్టమొదటి నుంచి కూడా ప్రేక్షకులకు అందకుండానే వెళ్తున్నాము. అవును ఇప్పుడు ఈ క్లైమాక్స్ కూడా అంతే. లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి కూడా అరే బాబు జాబ్ వస్తే బాగుండు, జాబ్ వస్తే నేను ఇంట్లో టెన్షన్ పడుతున్నాయి, ఇది రావట్లేదు ఏంటో బాబు జాబ్. అరే నేను ఫోన్ చేసి ఎవరికైనా పెట్టిద్దాం అనుకుంటే నాకు లేదు. అబ్బాయికి జాబ్ ఇవ్వకుండా బయటికి గింటేసినప్పుడు సార్, ఇంక్లూడింగ్ మా కాలనీతో సహా ఏడ్చిన పిల్లలను చూశాను. ఇక యాక్ట్ చేస్తున్నా మాకు ఎలా ఉంటుంది? అవును సార్. అలాంటి సన్నివేశాలు దాంట్లో మీకు ఉన్నాయి 9th ఎపిసోడ్లో. ఓకే అవును సార్. సో అటువంటిప్పుడు క్లైమాక్స్ అనేది అందరికీ ఎవరికి అనుకూలంగా రాసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవును కానీ ఫస్ట్ నుంచి కూడాను, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడాను ఏది మనం ఊహించింది ఉండదు. కానీ నిజ జీవితంలో జరుగుతున్నవే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే సంఘటనలే మీకు వస్తున్నాయి, అవే తీసుకెళ్తున్నారు ఆయన. అదే ఆయన గొప్పతనం. రైటర్ అండ్ డైరెక్టర్ సుబ్బు గారు. సుబ్బు గారు యా. సో కమింగ్ టు 10 ఎపిసోడ్స్ సార్, ఇంకా ప్లానింగ్స్ ఉన్నాయా సూర్య ఎపిసోడ్స్? 10th ఎపిసోడ్ 10th ఎపిసోడ్ తో లాస్ట్ అండి సార్. నెక్స్ట్ ఎపిసోడ్ తో లాస్టా? 10th అవుట్, 10th తో అయిపోయింది కదా. బ్రేకింగ్ న్యూస్, సూర్య వెబ్ సిరీస్ 10th ఎపిసోడ్ తో ఎండ్. ఏంటి సార్ ఇది? చాలా హట్ అవుతున్నాం సార్. కొంచెం వాళ్ళిద్దరు ఏమైనా పెళ్లి చేసుకుంటారా, ఏంటా సెకండ్ సీజన్ ఉంటుందా, అసలు ఏంటి అది కొంచెం చెప్పగలుగుతారా? అంటే ఇన్ఫినిటమ్ సంస్థలో చాలా వెబ్ సిరీస్ మొదలయ్యాయి. ఇప్పుడు 7 వెబ్ సిరీస్ నడుస్తున్నాయి, వాటిలో మాది ఒకటి అండ్ నెంబర్ 1. అవును నెంబర్ 2 పొజిషన్ లో బ్యాక్ బెంచెస్ ఉంది. మా బాబులు ఇద్దరు చేస్తున్న మెగా వెబ్ సిరీస్ అది. అది కూడా ఎవరికి పోటీ లేకుండా వాళ్ళ ఏజ్ గ్రూప్ అనుకూలంగా వాళ్ళు ట్రెండింగ్, దిగ్విజయంగా ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంకొక ఉన్నాయి సార్ వెళ్తున్నప్పుడు. మరి వాళ్ళు టైటిల్ మార్చకపోవచ్చు, లేకపోతే కథ మార్చవచ్చు, లేదా కథ మార్చవచ్చు, లేదా టైటిల్ వేరే పెట్టుండొచ్చు. ఇప్పటి వరకు అయితే ఎవరికి సమాచారం అయితే లేదు ఎక్స్టెన్షన్ ఉంది అని. ఓకే నా తెలిసినంత వరకు కథ అలా ఉంటేనే బాగుంటుంది. అంతవరకే అంతవరకే ఓకే. అప్పుడు మళ్ళీ అన్నీ చేంజ్ చేయాల్సి వస్తుంది, కథ చేంజ్ చేయాల్సి వస్తుంది. మరి క్యారెక్టర్లు మళ్ళీ కొత్త కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి అన్నా కూడా కష్టమైపోతుంది. అందుకనే చూసారా ఇప్పుడు సీరియల్స్లో సంవత్సరాల తరబడి వెళ్తూ ఉంటుంది. రేటింగ్ పడిపోతేనే వాళ్ళు ట్రాక్ మారుస్తారు, క్యారెక్టర్స్ మారుస్తారు, ఆర్టిస్టులు మారుస్తారు తప్ప. క్యారెక్టర్స్ మార్చినా ట్రాక్స్ మార్చినా ఆర్టిస్టులు వాళ్ళనే కంటిన్యూ చేస్తుంటారు. అవును ఆ ట్రాక్ అలానే ఉండిపోతుంది. అలాగే జనరేషన్ మారుతుంది, జనరేషన్ మారుతుంది, ఆర్టిస్టులు అలాగే ఉంటారు. అట్లా ఏంటంటే వెబ్ సిరీస్లో అవకాశం ఉండదు. అవును లిమిటెడ్ కథ అనేది క్లుప్తంగా ఉంటుంది, టైట్ ఉంటుంది, చెప్పదలుచుకుంది ఏదో సూటిగా ఉంటుంది. సో అందరితో ఇంకోటి స్టార్ట్ చేస్తారు. అంతకుముందు సాఫ్ట్వేర్ డెవలపర్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనుకున్నారు కదా, సీజన్ 2 వెయిట్ చేస్తున్నాం అనుకున్నారు. సూర్యతో ఇట్లా వచ్చారు, మళ్ళీ వెంటనే సబ్జెక్ట్ మారిపోయింది. అవును అదే టీము. అవును సార్ చెప్పలేం కదా. ఇప్పుడు దానిలో ఉన్న వాళ్ళందరూ దీనిలో ఉండడానికి అవకాశం లేదు, ఆర్టిస్టులు మేము మారాము సార్ అట్లా అనమాట. లేదు ఇంకొక వాళ్ళు ఎవరో ఇంకొక వెబ్ సిరీస్ ఏదో చేస్తుంటారు, ఒక ఫాదర్ క్యారెక్టర్కి ఎవరుంటే బాగుంటుంది, మళ్ళీ ఆయన అదే కాకుండా ఇంకోటి ఏదైనా చేయగలుగుతారా, చేయించుకోగలుగుతామా. థియేటర్ నుంచి వచ్చాం కాబట్టి మాకు ఏదైనా ఛాలెంజ్ అవును, ఎవరు ఏది ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా రెడీ టు డూ ఇట్ అండ్ రెడీ టు ఇంప్రవైజ్. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ని చూశారు, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ బెంచర్స్లో 14th ఎపిసోడ్లో మళ్ళీ నేను ఒక కార్పొరేట్ ఆఫీసర్గా ఎంటర్ అవుతున్నాను. నెక్స్ట్ సిరీస్కి లీడ్ ఇది చెప్పలేము, అది మా పర్సనల్ మ్యాటర్ కాబట్టి, మా పర్సనల్ ఛానల్ కాబట్టి మేము చెప్పుకోవచ్చు.
సో అది టీమ్ కి సంబంధించిన ట్రేడ్ సీక్రెట్ కాబట్టి మనం అది తెలిసినా తెలియదని చెప్పాలి. అవును ట్రేడ్ సీక్రెట్. ఎస్ అట్లా సార్ 10th ఎపిసోడ్ వరకు అయితే అండ్ ఇప్పుడున్న సూర్య వెబ్ సిరీస్ కంప్లీట్లీ స్వాగ్ సార్ అండ్ ఒక ఎమోషనల్ గా తీసుకెళ్ళింది. అందులోనూ ఫాదర్ క్యారెక్టర్ ఇస్ మస్ట్ షుడ్ బి ఇంపార్టెంట్. అంటే ఎవరు ఉన్న అందరి పాత్రల కంటే మీ పాత్ర చాలా కీలకమైనది. సో మీరు అంటున్న మాటలు మీరు చేసి మీరు పడ్డ బాధలు అవన్నీ కూడా ఆ కొటేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఆ కొటేషన్స్ చదవడం కూడా అవి యాక్చువల్గా మనకి ఇంటర్నెట్లో బాగానే దొరుకుతాయి. ఒక్కోసారి రాసుకుంటారు, ఒక్కోసారి ఎవరికి వచ్చినాయి వాళ్ళని చెప్తాము. కానీ ఇక్కడ ఏంటంటే ఆ కథకి ఆ ఎపిసోడ్కి రిలేటెడ్ ఉంటే అది బాగుంటుందని చెప్పేసి మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేస్తారు, దాని ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అయితే వాటి మీద మా ఇద్దరికి టేస్ట్ ఉంది, సేమ్ టేస్ట్. సేమ్ టేస్ట్ నేను నా స్టేటస్ చూస్తే మీకు అన్ని అలాగే ఉంటాయి, ఎంత ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, ఎంతో మందికి అవి ఉపయోగపడతాయి. అట్లా అండ్ ఒక క్యారెక్టర్ విషయానికి వచ్చేసి అట్ ద సేమ్ టైం మీ సంస్కృతి దగ్గర కూడా వద్దాం సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య ఐ మీన్ మన హీరో ఎలా అనిపిస్తుంది సార్? అతనితో షణ్ముఖ్తో షణ్ముఖ్ తోటి ఫస్ట్లో నాకు షణ్ముఖ్ చెప్పింది ఒకటే, నాకు అంతకుముందు పరిచయం లేదు. ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడు అసలు నాకు తెలియదు ఎవరో. మా ఇద్దరు పిల్లలు ఇన్ఫినిటీలో పనిచేయడం వల్ల వాళ్ళు ఎంతోమందిని చూస్తూ నన్ను కూడా ఈయన ఆల్రెడీ చేస్తున్నాడు కదా బ్యాక్ బెంచర్స్లో, అది ఇంతకుముందు ఎపిసోడ్స్లో ప్రీవియస్ ఎపిసోడ్లో 1 lakh సబ్స్క్రైబర్ తర్వాత మనది ఇన్ఫినిటీలో పెట్టారు. ఆ టైంలో సరే నా తేజ వాళ్ళ ఫాదర్ కదా అని చెప్పేసి అనుకున్నారే, కానీ చాలామందిని చూస్తూ సుబ్బు గారి ఆధ్వర్యంలో ఇన్ఫినిటీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే అప్పుడే పరిచయం, ఒక చిన్న ఆడిషన్ చేసాం ఇద్దరం. చేసినప్పుడు ఆ రోజు అతను ఒక మాట అన్నాడు, ఇది నాకేమీ పెద్దగా పేరు రాకపోవచ్చు, ఇన్ ద మీన్ ఆ క్యారెక్టర్ అలా ఉందండి, మీకే మీకోసమే ఈ వెబ్ సిరీస్ అన్నట్టుగా ఉంది అది క్యారెక్టర్ అని చెప్పేసి ఆ షణ్ముఖ్ జస్వంత్ ఆయన ఛానల్కి సంబంధించి ఫస్ట్ వర్డ్ ఫస్ట్ వార్త చక్కగా మెచ్యూర్డ్గా చెప్పాడు అతను నాతో, ఇది మీకోసమే చేస్తున్నట్టుగానే ఉంది, ఇది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, ఉపయోగించుకోండి అని చెప్పారు. ఆ రోజే చిన్నవాడైనా కూడా చాలా గొప్ప మాట చెప్పావయ్యా, చాలా ముందే దీవించేసావు నన్ను చిన్నవాడివైనా కూడా, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి అందరినీ ఒక మంచి ఇదిగా తీసుకొని మళ్ళీ ప్రాక్టికల్ కదా ఎపిసోడ్కి ఎపిసోడ్ ఇదింటారు బాబు ఎక్కడికో వెళ్ళిపోతున్నాము, చాలా ఇది వస్తున్నాయి, మిలియన్స్ వ్యూస్ ఏంటి, అసలు ఏంటి సోషల్ మీడియా, అసలు ఎక్కడ ఉన్నారు ఈ జనం అంతా ఎట్లా చూస్తున్నారు అనేది నాకు బాధ్యత పెరిగిపోయింది. సో కొంచెం వాళ్ళు చెప్పింది డైరెక్టర్ గారు అసలు మమ్మల్ని ఏమాత్రం ఇరిటేట్ గురి చేయకుండా ప్రశాంతంగా నా క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేయడంలో కానీ వాళ్ళు తీసుకునే విధానం కానీ చాలా బాగా నచ్చింది.